అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు మంచి స్నాక్ రెసిపీ ఒకటి షేర్ చేస్తున్నానండి. బేసిన్ వాడకుండా మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పుట్నాల పప్పుతో మురుకులు అండి, చాలా బాగుంటాయి, చాలా గొల్లగా వచ్చాయి. చూసారు ఎలా ఉన్నాయో. మనం ఏంటంటే బేసిన్ ఉపయోగించి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు అండి. ఇది పిల్లలకి మంచి స్నాక్గా యూజ్ అవుతుంది. మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. నేను ఇప్పుడు తీసుకుంటున్నానండి కప్పుతో, కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. మనం తీసుకునే రెసిపీకి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ ఏంటంటే, కిలో కనుక మనం బియ్యం పిండి తీసుకున్నాం అనుకోండి, ఒక పావు కేజీ వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, వాటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేను ఒక కప్పుతో తీసుకున్నాను కదండి బియ్యం పిండి. దీంట్లో నేను ఏంటంటే 2 చెంచాలు వేసుకుంటున్నాను. అంటే మనం ఏంటంటే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి కప్పులో పావు వంత అన్నమాట, అంటే కిలోకి 1/4 కిలో వేయించిన శనగపప్పు. నేను 1/4 కేజీ కొంచెం తక్కువగా తీసుకున్నాను కాబట్టి, నేను ఏంటంటే ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఒక 2-3 స్పూన్స్ వేయించి శనగపప్పు పొడి కలుపుకుంటున్నానండి. చాలా బాగుంటాయి, గుల్లగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ పీల్చండి, కారం రుచికి తగినంత నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. చిన్నపిల్లలైనా తినేసేయచ్చండి, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మనం ఇలా చేసి పెట్టామనుకోండి హ్యాపీగా తింటారు. మనం పెద్దవాళ్ళమైనా తినొచ్చు కదా. మనం కొంచెం చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం కలర్ కూడా రావడానికి బాగా, రుచికి తగినంత ఉప్పు. దీంట్లో వామ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే వామ వేయట్లేదు, నువ్వులు వేస్తున్నాను. ఉప్పు రుచికి తగినంత, చాలా బాగుంటాయండి. ఒక 20 రోజుల వరకు నిలవ ఉంటాయి. వీటిని పుట్నాల పప్పు జంతికలు అంటారు, లేకపోతే బియ్య పిండి మురుకులు అంటారు. మనం ఏంటంటే చేసుకొని పెట్టుకుందాం అనుకోండి, ఒక 20 రోజుల వరకు మళ్ళీ మనం చేయాల్సిన పని ఉండదు. 1 స్పూన్ నువ్వులండి మంచిగా కమ్మదనం కోసం మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉందనుకోండి కొంచెం వామ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వామ యాడ్ చేయట్లేదు. చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పుడైనా మనం చక్రాల పిండి కలుపుకునేటప్పుడు కొంచెం స్మూత్గా కలుపుకోవాలండి. అప్పుడు ఏంటంటే మన గిద్దల్లో కూడా దిగటానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే కొంచెం మరీ గట్టిగా కలుపుకుందాం అనుకోండి కొంచెం దిగటం కష్టము. ఇలా కలిపేసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలండి, చపాతీ ముద్దలాగా. ఇలాగ మనం చిన్నగా అయినా స్టార్ట్ చేసుకుందాం అనుకోండి రెసిపీస్ చేయటం, అవి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎవరైనా ఒకేసారి అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవడం కష్టమైపోతుంది. కాబట్టి మనం ఏదైనా కొత్త రెసిపీ చేస్తున్నా, మనం ఏదైనా చేయాలనుకునే కొంచెం చిన్నగా స్టార్ట్ చేస్తే మనకు అప్పుడు ఏంటంటే బాగా కుదిరింది అనుకుంటే అప్పుడు మనం పెద్దగా చేసుకోవచ్చు. నేను మామూలుగా ఏంటంటే కొత్తగా ఎవరైనా న్యూ మ్యారీడ్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్నీ బయట దొరకట్లేదు కదా, తెచ్చుకోవడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్పానండి. ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి, ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. 5 నిమిషాలు ఈ లోపల ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కూడా వేడి అవుతుంది. ఆల్రెడీ నేను ఆయిల్ కూడా పొయ్యి మీద పెట్టేశాను. వీటిని లావు మురుకులా ఉతుకోవచ్చండి, సన్నగైనా ఉతుకోవచ్చు మన ఇష్టము. లావు మురుకులకి అయితే ఈజీగా ఉంటుంది, మనకి తొందరగా కూడా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇలా పెట్టేసుకొని ఆయిల్ గ్రీజ్ చేసుకోండి లోపల. ఏదైనా ఆయిల్, సన్ఫ్లవర్ కానీ, వేరుశనగ కానీ ఏదైనా. మనం ఏంటంటే పిండి వంటలు చేసుకునేటప్పుడు రిఫైండ్ ఆయిల్తో చేసుకున్నాం అనుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. అదే వేరుశనగ నూనె కనుక చేస్తుంటే ఆయిల్ కూడా పొంగిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే చిన్న టిప్ చెప్తానండి. అదేంటంటే కొంచెం చింతపండుని ఒక చిన్న ముద్దలా చేసుకున్నాక దాంట్లో ఆయిల్లో వేసామనుకోండి నూనె పొంగకుండా ఉంటుంది. అందుకని నేను మీకు ఒకవేళ ఎవరైనా వేరుశనగ నూనెతో కనుక చేసుకుంటే కనుక ఆ టిప్ ఫాలో అవ్వండి. ఇలా ఆయిల్ మొత్తం గ్రీజ్ చేసేసుకొని మన ముద్ద తీసుకోవాలండి. మనం కలుపు పిండి ముద్దను తీసుకొని మనం ఇలాగా జంతికెళ్ళ కొట్టంతో జంతికెళ్ళ వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కాగిందా లేదా అని నేను చిన్న పిండి ముద్ద బాల్లా చేసి వేసానండి. అలా పొంగింది అనుకోండి మనకు ఆయిల్ కాగినట్లు లెక్క, లేకపోతే మురుకులు అనేది బాగా రావు. ఇలా మొత్తం ఇలాగ చుట్టలాగా చుట్టేసుకోవాలండి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు నేను తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. చూసారా ఇలాగ మనం గోడకల్లు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే మనకి పుట్నాల పప్పు జంతికలు రెడీ అయిపోతాయండి. 1 కప్పు పుట్నాల పప్పు సరే బియ్య పిండికి 1 1/2 కప్పు పుట్నాల పప్పు అనమాట, అంటే మనం ఏ కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో. చూసారా 2 జంతికి కూడా వేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, 1/2 గంటలో అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. మా పిల్లలు ఇవాళ స్నాక్స్ చేయమని అడిగారండి, సరే కదా అన్న. ఇంకా నేను శనగపిండితో అయితే మరీ పిల్లలు కూడా అజిత్ చేస్తుంది కదా, ఇలా చేశాను. అందుకని మీకు షేర్ చేస్తున్నాను, పనిలో పనిగా మీరు కూడా చేసుకుంటారని. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఏంటంటే ఎవరైనా చేసినవి చేయండి, నాకు నచ్చినట్టుగా, నాకు తెలిసినట్టుగా, నాకు వచ్చినవి నేను చేస్తాను. ట్రెండింగ్ రెసిపీస్ ఏంటి అన్నట్టుగా కాకుండా పాతకాల వంటలు అయినా ఈజీగా అయిపోయే కర్రీస్ అయినా చేయాలి అన్నది నా ఉద్దేశం అండి. ఇప్పుడున్న టైంలోనే ప్రతి ఒక్కళ్ళు తొందరగా అయిపోయేవి కావాలనుకుంటున్నారు కాబట్టి నా ఛానల్ మొత్తం మీరు ఒకసారి చెక్ చేస్తే అలాగే ఉంటుంది రెసిపీస్. వాళ్ళు చేసిందే నేను చేసి ప్రతి ఛానల్లో ఏ ఛానల్లో పెట్టినా అదే ఉంటుందండి. అలా చూసినా బోర్ కొడుతుంది కదా.
అందుకని నేను మా ఛానల్లో ఇలా ఉంటాయి. నచ్చిన వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఎలా వచ్చాయి జంతికలు, చూడండి ఇలా చేతులతో నలిపినా వెంబటి నలిగిపోతున్నాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.